హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసినా మొదట నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలోనే ఉంటుంది. సో కామెంట్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ లేనిచో అప్పుడు కామెంట్స్ చేయండి. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ ఏంటి అంటే మీరే ఓన్గా ఐటెంని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. రా మెటీరియల్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే సప్లై అనేది చేస్తారు. ఇది మీరు ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా 1 మంత్ తర్వాత 6 మంత్స్ తర్వాత ఎప్పుడైనా కానీ సేల్ అనేది చేసుకోవచ్చు. చెడిపోయే ఐటెం అయితే కాదు. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ఐటెం ఖచ్చితంగా ఉండాల్సిందే. పెట్టుబడి ఎంత, మిషన్స్ కాస్ట్ ఎంత, రా మెటీరియల్ ప్రైస్ ఎంత, మీ లొకేషన్లో సేల్ అవుతాయా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, మన ప్రొడక్షన్ కాస్ట్ అంటే మెటీరియల్ తయారైన తర్వాత మనం ఎంతకి సేల్ చేయాలి, ఈ వివరాలు తెలుసుకొని మీరు గనక ఒకవేళ ఈజీగా ప్రైస్ కానివ్వండి, క్వాలిటీ కానీ అన్ని సప్లై చేయగలనుకుంటే కనుక స్టార్ట్ చేసుకోండి. బిజినెస్ ఏంటి అంటే చెప్పల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనమాట. ఈ చెప్పల మ్యానుఫ్యాక్చరింగ్కి మనకి మాన్యువల్ కానీ సెమీ ఆటోమేటిక్ కానీ ఫుల్లీ ఆటోమేటిక్ కానీ కావాల్సి వస్తాయి. మిషన్తో పాటు మీకు కంపెనీ వాళ్ళు డైస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే లేడీస్ చెప్పల్కి డిఫరెంట్ డైసు, అలాగే జెంట్స్కి డిఫరెంట్ డైసు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే 6, 7, 8, 9, 10 ఇట్లా సైజెస్ ఉంటాయి కదా, అటువంటి డైస్ అనేది కంపెనీ వాళ్ళే మీకు సప్లై అనేది చేస్తారు. సో ఒకసారి చూడండి చెప్పల్స్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. మాన్యువల్గా కావచ్చు, సెమీ ఆటోమేటిక్ మిషన్లో కావచ్చు. జస్ట్ రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్సర్ట్ చేస్తే హోల్ అయ్యి డై ఏదైతే ఉందో అది రా మెటీరియల్ మీద ఇలా ప్రెస్ చేస్తుంది. అంతే, లెఫ్ట్ రైట్ మనకి 2 లెగ్స్కి సంబంధించినటువంటి చెప్పల్ అనేది రెడీ అవుతుంది. దీన్ని చుట్టూరు గ్రైండ్ చేసి జస్ట్ దాని మీద మనకి ఏదైనా కానీ బ్రాండ్ వేసుకోవాలి లేదా డిజైన్ వేసుకోవాలి అని అనుకుంటే కనుక దాన్ని జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది, దాంట్లో మనం చెప్పల్ని ఇన్సర్ట్ చేసి ఇలా గనక, ఇదివరకు రోజుల స్క్రీన్ ప్రింటింగ్ అంటారు కదా, సో ఆ విధంగా చెప్పల్ని మనం ఇలా అంటే జస్ట్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా దానికి 3 హోల్స్ వేయాలి కదా, దానికి ఒక సపరేట్ మిషన్ అనేది ఉంటుంది. లేదు ఎప్పుడైతే డైని కట్ చేస్తారో ఆ డైతో పాటే మీకు హోల్స్ కూడా పడిపోతాయి. అలా పడిన తర్వాత దానికి ఆటోమేటిక్గా రబ్బర్ని ఎక్కించాల్సి వస్తుంది. దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఈ రబ్బర్ని ఎక్కించిన తర్వాత మనం ఆటోమేటిక్గా లెగ్స్లో వేసుకోవచ్చు. సో దీనికి కావాల్సింది చెప్పల్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మాత్రం మీరు పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా తయారైనటువంటి చెప్పల్స్ని, ఆ చెప్పల్స్ని మనం అట్రాక్షన్గా ఉన్నటువంటి బాక్సెస్లో ప్యాకింగ్ చేసి ఫ్యాక్టరీకి బయట పక్కనే ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పి అక్కడైనా సేల్ చేసుకోవచ్చు. లేదా బల్క్ క్వాంటిటీలో ఓన్లీ చెప్పల్స్ని ప్యాకింగ్ చేసి బాక్సెస్ని విడిగా మనం అటాచ్మెంట్ చేసి, అంటే 100 పేర్స్ కనుక వాళ్ళు పర్చేస్ చేస్తే దానికి ఎంత ప్యాకింగ్ ఐటెం కావాలో వాటిల్ని రెడీ చేసి మనము త్రూ అవుట్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కానీ సప్లై అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ లోకల్లో డిమాండ్ ఉందా లేదా, ఏ ప్రైస్కి వస్తుంది అనేది చూడండి. డిఫరెంట్ కలర్స్లో, ఇది మీ ఓన్ టాలెంట్ అనమాట. డిజైన్ అనేది మీరు బయట ఎక్కడా లేని విధంగా అట్రాక్షన్గా చెప్పల మీద డిజైన్ చేసుకొని వాటిని కనుక సప్లై చేస్తే ఫెస్టివల్ సీజన్ వస్తుంది, ఆ ఫెస్టివల్ సీజన్లో ఒక టైప్ ఆఫ్ డిజైను, అలాగే స్కూల్స్లో ఒక డిజైను, పిల్లలకి సంబంధించినవి ఇట్లా రకరకాలైనటువంటి డిజైన్స్ను మీ ఓన్గా కనుక రెడీ చేసి మార్కెట్లో సప్లై చేస్తే చాలా ఈజీగా సేల్ అవుతాయి అనమాట. ఏదేమైనా కానీ మీ లోకల్ మార్కెట్లో ఎంత కాస్ట్కు దొరుకుతాయి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఏ ప్రైస్కి సేల్ చేయవచ్చు, మనం ఎక్కడెక్కడ సేల్ చేసుకోవాలి అనేది ప్రీ ఆర్డర్స్ మీరు తీసుకున్న తర్వాత డైరెక్ట్గా కంపెనీని విజిట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది చూడండి. సో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత, ఐటెంని ప్రొడక్షన్ చేసిన తర్వాత మార్కెట్లో సేల్ చేయగలను అనుకుంటే మాత్రమే బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కంపెనీతో అసోసియేట్ అయ్యి కొంతమందిని బిజినెస్ స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే కంపెనీ వచ్చేసి మీకు ఢిల్లీలో ఉంది, స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో అడ్రస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు చెయ్యగలను అని అనుకుంటేనే
బిజినెస్ ని స్టార్ట్ చేయండి. సో మిషన్ కాస్ట్ ఎంత, ప్రొడక్షన్ ఎంత అవుతుంది, ఎన్ని రకాల డైస్ ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని రకాలైనటువంటి మిషన్స్ ఉన్నాయి, లైసెన్సెస్ ఏం కావాలి, ఇవన్నీ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి లేదా డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళి విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.